రైతులకు, మిగిలిన రైతులకు కూడా ఆ జీవో వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఆ మిగిలిన రైతులను కూడా ఆ జీవో ప్రకారం రాయకోడలో ఉన్న దాదాపు 300 మంది రైతులకు పట్టా పాస్బుక్లు, ప్రభుత్వం తరఫున వచ్చే ప్రజా పథకాలను అందే విధంగా మా వంతు కృషి ఉంటుంది. దీంట్లో ఈ యొక్క కృషికి మనకు సహాయాన్ని అందించిన పెద్దలు దామోదర్ నరసింహ గారికి, మరియు మండల లీడర్లు కూడా జడ్పీటీసీ అంజయ్య, డిసిఎంఎస్ చైర్మన్ సిద్ధన పటేల్, మళ్ళీ మా గ్రామ పెద్దలు అందరూ సహకారం ఉంది, ముందు పోయినాం. ఇంకా కూడా కంప్లీట్గా వరకు పాస్బుక్లు వచ్చే వరకు, రైతు బంధు పథకం వచ్చే వరకు, వాళ్ళకు అందే వరకు మేము రైతులంటే ఉండి పోరాటం చేస్తూ వాళ్ళకు వచ్చే వరకు మేము కంప్లీట్గా వాళ్ళకి సహాయం అందిస్తామని కోరుకుంటున్నాం. హైకోర్టు రైతుల పట్టా పాస్బుక్లు టైటిల్ లిస్ట్ ఇవ్వాలి, మరియు రైతు బంధు పథకం ఇవ్వాలి. 2018-19, 2019-20 రెండు సంవత్సరాల బకాయిలు ఇవ్వాలని తీర్పు ఇస్తూ, ఒక్కబోడు జీవో 2001 సస్పెండ్ చేసి కోర్టు కంప్లీట్ కాదు. ఇప్పుడు కోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది కంప్లీట్గా. ఈ రైతులకైతే అత్యవసరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. ఇంకా కోర్టు ఫైనల్ ఉత్తర్వు కూడా మా పేపర్ ఇస్తాయి. కోర్టు రాయకోడ గ్రామానికి చెందిన దాదాపు 300 మంది 460 ఎకరాల భూమితో భూమి గల రైతులకు 2 సంవత్సరాల నుండి కూడా పట్టా పాస్బుక్లు కానీ, టైటిల్ బిల్లు కానీ, రైతు బంధు పథకం కానీ వాళ్లకు ప్రభుత్వం తరఫున ఏ సహాయం వచ్చినా అందడం లేదు. దాంట్లో భాగంగానే గత 2 సంవత్సరాల నుండి ఆ యొక్క రైతుల తరఫున ఉద్యమాన్ని చేస్తూ, మరియు ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ మండల ఎంఆర్ఓకు, ఆర్డిఓకు, కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. సంబంధిత శాఖ మినిస్టర్ వారికి, రెవెన్యూ శాఖ వారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి ఫలితం రాక ఈ రైతులందరం, రాయకోడ గ్రామానికి చెందిన వారి కాకుండా మన మండలంలో ఉన్న రైతులు, రైతుల తరఫున మేము వారి యొక్క రికార్డ్స్ సబ్మిట్ చేసుకొని ఆ రికార్డ్స్ ప్రకారం దాదాపు వాళ్ళు 1951-52 నుంచి కూడా కాస్తులో వండుకుంటూ పట్టాగా నమోదు అవుతూ భూమిని కాస్తు చేసుకుంటూ వస్తున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి వీరి తరఫున మేము న్యాయ పోరాటం చేయాలనే ఉద్దేశంతో కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఈ యొక్క వీరి యొక్క రికార్డ్స్ అన్నీ సబ్మిట్ చేసి కోర్టు ద్వారా వీరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము హైకోర్టును కోరడం జరిగింది. మాకు పెద్దలు కూడా గౌరవనీయులు దామోదర్ రాధానరసింహ గారి కృషి వల్ల కోర్టు కోవడం జరిగింది. కోర్టు ద్వారా ఈరోజు 460 ఎకరాలకు అంటే సంబంధించి, మరియు రాయకోడ గ్రామానికి చెందిన ఒక ప్రస్తుతానికి 50 మందికి సంబంధించి, 50 ఎకరాల భూమికి సంబంధించి కోర్టు ఆర్డర్ తీసుకోవడం జరిగింది. కోర్టు ఆర్డర్ ద్వారా ఈరోజు ఇక్కడ రాయకోడ గ్రామంలోని రైతులకు పట్టా పాస్బుక్లు, టైటిల్ డీడ్స్, మరియు రైతు బంధు పథకం వర్తిస్తూ, మరియు వివిధ రకాల వాళ్ళకు ప్రభుత్వం తరఫున వచ్చే లబ్ధి ఏదైనా ఇవ్వాలని ఉత్తర్వులను 5/11/2019 నాడు ఇవ్వడం జరిగింది. మరియు అదేవిధంగా ఒక్కబోడు అనే ఒక నినాదంతో ఇప్పటి వరకు రైతులకు పట్టా పాస్బుక్లు ఆపడం జరిగింది. ఆ యొక్క ఒక్కబోడు జీవో వాళ్ళు 2001 జీవోను కూడా కోర్టు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే ఈరోజు రైతులకు పట్ట పాస్బుక్లు, రైతు బంధు పథకము రావడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు, మిగిలిన రైతులకు కూడా ఆ జీవో వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఆ మిగిలిన రైతులను కూడా ఆ జీవో ప్రకారం రాయకోడలో ఉన్న దాదాపు 300 రైతులకు పట్టా పాస్బుక్లు, ప్రభుత్వం తరఫున వచ్చే ప్రజా పథకాలను అందే విధంగా మా వంతు కృషి ఉంటుంది. దీంట్లో ఈ యొక్క కృషికి మనకు సహాయాన్ని అందించిన పెద్దలు దామోదర్ నరసింహ గారికి, మరియు మండల లీడర్లు కూడా జడ్పీటీసీ అంజయ్య, డిసిఎంఎస్ చైర్మన్ సిద్ధన పటేల్, మళ్ళీ మా గ్రామ పెద్దలు అందరూ సహకారం ఉంది
ముందుకు పోయినాం. ఇంకా కూడా కంప్లీట్గా వాళ్ళకు పాస్బుక్లు వచ్చే వరకు, రైతు బంధు పథకం వచ్చే వరకు, వాళ్ళకు అందే వరకు మేము రైతులంట ఉండి పోరాటం చేస్తూ వాళ్ళకు వచ్చే వరకు మేము కంప్లీట్గా వాళ్ళకి సహాయం అందిస్తామని కోరుకుంటున్నాం. హైకోర్టు రైతుల పట్టా పాస్బుక్లు టైటిల్ ఇవ్వాలి, మరియు రైతు బంధు పథకం ఇవ్వాలి. 2018-19 రెండు సంవత్సరాల బకాయిలు ఇవ్వాలని పిలుపునిస్తూ, ఒక్కబోడు జీవో 2001 సస్పెండ్ చేసి ఇప్పటివరకు కంప్లీట్ కాదు. ఇప్పుడు కోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది కంప్లీట్గా. ఈ రైతులకైతే అత్యవసరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. ఇంకా కోర్టు ఫైనల్ ఉత్తర్వు కూడా మాపేవరే ఇస్తాయి కోర్టు. దుకాణం చెప్పిన దుకాణం తీసుకోవచ్చు, పోయి ఫుల్ అయిందా? ఫుల్ ఏం కాలేదు, తీసుకొస్తా. ఒక దాని వస్తే కథ మొత్తం వస్తున్నా వీళ్ళకి అప్ప చెప్పించారా?